ఈరోజు సిలువ ద్వారా ఆశీర్వాదాలు, అంటే యేసు రక్తం ద్వారా ఆశీర్వాద, బ్లెస్సింగ్స్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఒక పది మీకు వివరించాలని, మరి మధ్యలో నన్ను దేవుడు ప్రేరేపిస్తే పల్లవి చరణం పాడాలని కూడా, దానికి సంబంధించి పాడి మరి వాక్య పరిచర్య చేయాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. యేసు రక్తంలో మరి ఎంతో శక్తి ఉంది. ఎస్టర్డే ఐ వాస్ టెలింగ్ యూ దట్ బైబిల్ ఈజ్ ఎ బ్లడ్ కాంట్రాక్ట్. నిన్నటి రోజు నిబంధన రక్తం గురించి నేను చెప్పినాను. అది చాలా దీర్ఘమైన టాపిక్, అది ఒక్క ప్రసంగంతో ముగియదు. ప్రభుచితమైతే మరి తర్వాత ఒక సమయంలో నేను నిబంధన రక్తం గురించి ఇంకా మరి విపులంగా మీకు అర్థం చేయాలని ఆశపడుతున్నాను. అయితే ఈరోజు యేసు రక్తం ద్వారా ఉన్న 10 ఆశీర్వాదాలు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటి ఆశీర్వాదం, ద ఫస్ట్ బ్లెస్సింగ్ త్రూ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. ఇది హెబ్రీ పత్రిక 9:28 ఉంది. మీరు నేను రెఫరెన్స్ చెప్తూ ఉంటే రాసుకోండి. హెబ్రీ పత్రిక 9:28, హెబ్రూస్ 9:28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగు. మొదటి రాకడ గురించి, రెండవ రాకడ గురించి ఈ ఒక్క వచనంలో చాలా వివరణ మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు మరణించి తన రక్తమును ధారపోసినాడు. ఆ రక్తం ద్వారా మన రుణములు, అంటే పాప రుణం, పాపం అనేది ఒక డెట్ అన్నమాట, ఒక అప్పు. నీవు దేవుని ఆజ్ఞలు మీరి పాపం చేస్తే అది ఒక రుణంగా నేను కట్టుకుంటుంది. అది అరుణపడి ఉంటావు. ఒక రుణస్థునికి ఎప్పుడు నెమ్మది ఉండదు, ఆ రుణం తీరిపోవాలనే ఉంటుంది. రుణము, ఇంకా రుణం, ఇంకా రుణం. కొన్ని కుటుంబాల్లో మనం చూస్తాం, కుటుంబము గడవదు కాబట్టి వారు పోయి అప్పు తీర్చుకుంటారు. ఆ అప్పు తీర్చడానికి ఇంకో దగ్గర అప్పు చేస్తారు. ఈ రెండు అప్పులు తీర్చడానికి మూడో దగ్గర అప్పు చేస్తారు. అంటే జీవితకాలం అంతా రుణపడి ఉంటారు, వాళ్లకు స్వాతంత్రం ఉండదు. అలాగే పాపం కూడా ఒక రుణమే. ఒక పాపం చేస్తావు, తర్వాత ఆ పాపాన్ని కప్పుకోవడానికి ఇంకో పాపం చేస్తావు. పాపాలు 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 మూటలు మూటలు కట్టుకుంటావు. అదొక రుణపడి ఉంటావు అన్నమాట. పాపానికి పాపానికి దాసోహం అంటారు కదా. పాపం చేసేవాడు ఎప్పుడు బానిస బ్రతికే బ్రతుకుతాడు, వాడు స్వతంత్రుడు కాడు. అందుకే ప్రభు ఒక గొప్ప మాట అంటాడు, సత్యం మీరు తెలుసుకుంటే ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది, స్వతంత్రంగా చేస్తుంది. కట్టలన్నీ తెగిపోతాయి. నీ కట్టంతా తెగిందంటే ఈరోజు నువ్వు ఇంత స్వాతంత్రంతో ఇక్కడ ఉన్నావు, మరి దేవుని సన్నిధి అనుభవిస్తున్నావు, దేవుని శక్తిని అనుభవిస్తున్నావు. అంటే నీ పాప కట్ల నుండి ప్రభు నిన్ను సిలువ రక్తం ద్వారా, రక్షణ మార్గం ద్వారా నిన్ను స్వతంత్రునిగా చేసినాడు. దేవునికి వందనాలు. నీ పాప రుణం ఉంది కదా, ఆ రుణం ఎవరు కట్టి తీర్చినారనుకుంటున్నారు మీరు? యేసు ప్రభు సిలువలో నీ పాప రుణాన్ని కట్టేసినాడు అనమాట. యు ఆర్ డిక్లేర్డ్ ఫ్రీ. అయితే ద డెట్ ఈస్ పెయిడ్ వన్స్ ఫర్ ఆల్. అందుకే హెబ్రీ 9:29 అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించడం, మన పాపాలన్నీ ఆయన భరించినాడు. భరించి ఆ పాప రుణాన్ని తన రక్త క్రయధనం ద్వారా తొలగించినాడు. క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షం. రక్షింపబడిన మనకు ఒక నిరీక్షణ, ప్రభు రెండవసారి వచ్చి మనల్ని పరిశుద్ధుల గుంపును తోడుకొని వెళ్ళిపోతాడు, సదా ఆయనతో ఉంటామని ఒక పెద్ద నిరీక్షణ. అయితే మనకు తెలుసు పాపం చేస్తే మనకు ఒరిగేది ఏం లేదని. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపం వల్ల వచ్చు జీతము మరణం. జీసస్ పెయిడ్ ఇట్ ఆల్. యేసు కడపటి కాసు వరకు కూడా చెల్లించేసినాడు. ఇంకా నువ్వు యేసు ప్రభువును స్వీకరించడం ద్వారా, యేసు దేవుడని ఒప్పుకోవడం ద్వారా, హృదయమందు విశ్వసించడం ద్వారా, యేసుకు నీ హృదయాన్ని ప్రతిష్ఠించిన తర్వాత సాతానుకి ఎలాంటి ఏడుబడి నీ మీద ఉండదు. నువ్వు పాపం చేసిందంతా కూడా యేసు తన రక్తం ద్వారా కడిగేస్తాడు. అందుకే నువ్వు అంటున్నావు, నా పాప రుణాన్ని యేసు తీర్చేసినాడు, నేను మరి నాకు ఇంకా దేవునికి ఆటంకం అడ్డానికి లేదు, దేవునితో నాకు సంధి సహవాసం సమాధానము నెలకొల్పబడింది, నేను ఇంతకుముందు శత్రువుగా ఉంటుని సిలువకు శత్రువుగా ఉంటుని ఇప్పుడు దేవునికి మిత్రునిగా మారిపోయినాను, మరి నేను దూరస్తునిగా ఉంటుని ఇప్పుడు నేను
పాపరుణం తొలగింపబడింది కాబట్టి జీసస్ పెయిడ్ ఎవ్రీ డెట్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సో క్లోజ్ టు గాడ్. నేను దేవునికి సమీపంగా ఉన్నాను. నేను పాపిగా ఉండినప్పుడు చాలా మరి వ్యసనాక్రాంతులుగా ఉంటుంది. ఇప్పుడు పాపం పోయిన తర్వాత నేను సంతోషభరితుడనైపోయినాను. నాకు దేవునికి ఏ ఆటంకం లేదు. ముందు పాపిని, ఇప్పుడు పరిశుద్ధుని. అలాగే ముందు బలహీనుని, నేను ఇప్పుడు బలవంతుణ్ణి. మరి ఇవన్నీ కూడా నీకు మరి యేసు ప్రభు చిందించిన శిలువ ద్వారా లభించింది, కుమారత్వం లభించింది. ముందు నువ్వు బానిసవు, దేవుడు అంటే చాలా భయపడుతూ వణుకుతూ దూరం ఉన్నాడు. బానిస బ్రతుకు వేరు, కుమారత్వం వేరు కదా. దాసుని బ్రతుకు వేరు, కుమారుని బ్రతుకు వేరు. కాబట్టి రక్షణ ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుని కుటుంబంలో నువ్వు జన్మింపబడి కుమారత్వం, యువర్ సన్ ఆఫ్ గాడ్ అనమాట. ఒకవేళ నువ్వు శారీరకంగా స్త్రీ అయినా కుమారత్వ సన్షిప్ ఇచ్చినండి, కుమారత్వంలోకి వచ్చినావు. అందుకే యోహాను 1:12 ఏముంది, తను ఎందరు అంగీకరించినో వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చిన. అంటే కుమార్తెలు కాదని కాదు, ఆ కుమారత్వం అందరికీ లింగ భేదం లేకుండా, స్త్రీ అని పురుషుడని భేదం లేకుండా దేవుడు అనుగ్రహించేసినాడు. అందుకే పురుషులు సేవ చేస్తున్నారు, స్త్రీలు కూడా సేవ చేస్తున్నారు. కొందరు స్త్రీలు పురుషులను మించి కూడా సేవ చేస్తున్నారు. అంటే గాడ్ ఈజ్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. అందరికీ ఒకే మూల్యం చెల్లించినాడు. దట్ ఈస్ ద రీజన్ హీ ఈజ్ నాట్ పార్షియల్. స్త్రీకైనా పురుషునికైనా మరి క్రీస్తునందు అధికారం ఇచ్చినాడు, కుమారత్వం ఇచ్చినాడు. కాబట్టి పక్షపాతం లేకుండా క్రీస్తును ధరించుకున్నవారు క్రీస్తు కుమారులాగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన పాపరుణం అంతా కూడా ప్రభు సిలువ మీద తన రక్తము దారపోయడం ద్వారా చిందించినాడు. ఇది మొదటి ఆశీర్వాదం అని చెప్తున్నాను. నా పాపరుణంబును ఓ యేసా ఆ శిలువపై నీవు తీర్చితివానా, పాపరుణంబును ఓ యేసా ఆ కలువరి గిరిపై తీర్చితివా, అంగలార్పును మాన్పి రక్షణ వస్త్రము నాకు ధరింప జీసితివా, తరతరములలో నా యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా, తరతరములలో నా యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా. జీసస్ పేడ్ ఇట్ ఆల్, ఆల్ ద డెట్స్ ఆఫ్ యువర్ సిన్. ఎంతెంత పాపం కట్టుకున్నావో ఆ పాపాన్నంతా కూడా యేసు ప్రభు రక్తం ద్వారా, అంటే రక్తం ద్వారా నేను ఆశీర్వాదాలు చెప్తున్నాను. మొదటి ఆశీర్వాదం ఈ పెయిడ్ ఆల్ యువర్ డ్యూస్. అందుకే విశ్వాసి పాడతాడు పాట, నన్ను గావను నీవే ఓ యేస పరలోకాంబును విడచితివా, నన్ను గావను నీవే ఓ యేస పరలోకంబును విడచితివా, దాసుని రూపంబున శిల్వపై నీవు పాపశాపము మోసితివా, దాసుని రూపంబున శిల్వపై నీవు పాపశాపము మోసితివా, నీ ప్రేమకు ప్రతిగా ఓ యేస నేనేమి చెల్లింపాగలనయ్యా, నీ ప్రేమకు ప్రతిగా ఓ యేస నేనేమి చెల్లింపాగలనయ్యా, రక్షణ పాత్రంబును చేబుని నిత్యము అర్పించిదనా స్తోత్రంబు, రక్షణ పాత్రంబును చేబుని నిత్యము అర్పించిదనా స్తోత్రంబు. హల్లెలూయా. మొదటిది ఆయన నీ పాపరుణాన్ని తీర్చేసినాడు, అది గొప్ప ఆశీర్వాదం సిలువ రక్తం చేత. రెండవది పోదాం. రెండవది, నీవు నీ యొక్క మరి పాపములకు క్షమాపణ పొందినావు. పాపం క్షమింపబడాలి కదా. అది ఎఫెసీ పత్రిక 3:7 ఒకసారి చూడండి. సెకండ్ బ్లెస్సింగ్, ఎఫెసియన్స్ 1:7, దేవుని కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రియుని అందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అంటే జీసస్
ఫర్ గివ్ ఆల్ అవర్ సిన్స్, మన ప్రతి పాపాన్ని క్షమించినాడు. అందుకే మనం ఎప్పుడు కృతజ్ఞతలమై ఉండాలి, సిలువను ధ్యానించాలి. అప్పుడే మనం వీఆర్ అవర్ హార్ట్స్ ఆర్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్. ఎవరు చేయలేని పని కదా. మనం ఎవరికైనా ఒక 10,000 వచ్చి ఉంటే మనల్ని ఎప్పుడు చూసినా వాళ్ళు వాళ్ళ చూపులే మనకు భయం అవుతుంది, అరే 10,000 ఇవ్వాలి కదా, ఇతనికి 10,000 ఇవ్వాలి కదా. అయితే ఆ రుణము యేసుప్రభు సిలువలో తన రక్తం ద్వారా తీర్చేసినాడు. తర్వాత ఈ లోకంలో నువ్వు పాపం చేస్తే వాళ్ళు ఏమంటారంటే, మనుషులు నువ్వు చేసిందంతా నాకు గుర్తుందిలే అంటారు. కానీ యేసుప్రభు అలా కాదు, విమోచన క్రయధనంగా ప్రభు తన ప్రాణము నువ్వు పెట్టినాడు, మరి నీకు రావలసిన శిక్షను ప్రభు భరించి మరి మరణశాస్త్రం నుండి మనల్ని విడిపించినాడు. అంటే పాపంలోకి వచ్చి జీతం మరణం అయితే మనకు మరణం లేదు, మనం జీవంలోకి దాటినాం. విఆర్ ఫుల్ ఆఫ్ లైఫ్, అబండెంట్ లైఫ్, సమృద్ధి జీవము, రక్షణ పొందిన వారి మనం అనుభవిస్తున్నాము. అంటే నిన్ను నీవు ఈ పాపం నుండి విడిపించుకోలేవు, యు నీడ్ ఏ సేవియర్. చాలామంది మనతో మాట్లాడడం వింటాం కదా, నాకు అసలు ఈ పాపం నుండి బయటికి రావాలనుంది కానీ నేను రాలేకపోతున్నాను, నేను ఈ పాపంలోనే, నేను ఈ ఊబిలో నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించేవాడు ఒకడు లేడు. అప్పుడు నువ్వు రక్షకుని పరిచయం చేయాలన్నమాట. మ్యాన్ నీడ్స్ ఏ సేవియర్ టు బి డెలివర్డ్ ఫ్రమ్ హిస్ సిన్. కనుక యేసు ప్రభు ఆ స్థాయికి ఒక రక్షకునిగా పాపం ఊబిలో పడి ఉన్న నిన్ను రక్షించడానికి ఆయన సిలువనెక్కినాడు, రక్తము చిందించినాడు. అంటే విమోచన క్రయధనంగా ఆయన తన ప్రాణము పణంగా పెట్టినాడు. నీకు విడుదల కలిగింది, నీవు క్షమాపణ పొందినావు. అందుకే రక్షింపబడిన దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా పాత కాలంలో నేను అలా చేసినాను ఇలా చేసినాను, పాపిని నేను, దుర్మార్గుని నేను, ఇంకా అనడం మానేయాలి. ఎందుకంటే కృతజ్ఞత ఉండాలి నీకు. కానీ నీ స్థాయి మారిపోయింది కదా, పరిశుద్ధ గుంపులు వచ్చిన తర్వాత మరి పాత కార్యాలన్నీ కూడా నోటికి వల్లించి చెప్పే అవసరం లేదు. ఎందుకంటే యు బికేమ్ ఎ న్యూ క్రీచర్, నీకు పాపక్షమాపణ దొరికింది. కొందరికి రక్షణ నిశ్చయత లేని వారు ఎప్పుడు కూడా ఆ అపరాధ మనస్సాక్షితో ఉంటారు, గిల్టీ కాన్షియన్స్. ఏంటంటే అసలు దేవుడు క్షమించిండా నన్ను, అసలు దేవుడు నేను రక్షణలో నడిపించినాడా, నేను రక్షింపబడినానా, అంటే నా సేవ అనుభవంలో ఇలాగ వచ్చి అడుగుతారు, నేను రక్షింపబడినానా సిస్టర్, నాకు అసలు పరలోకం ఉందా, నేను చాలా ఘోరపాపిని కదా, నన్ను క్షమిస్తాడా, అయ్యో, అలాంటి అవిశ్వాసం అవసరం లేదు. రక్షణ అనేది విశ్వాసం ద్వారా జరిగేది, కృపచేతనే నువ్వు రక్షింపబడుతున్నావు, దీనికి నువ్వు ఏ వెల కట్టలేదు. నువ్వు కేవలం ప్రభువును నమ్మినావు, ప్రభువునందు విశ్వాసం ఉంచినావు, కృప ద్వారా రక్షింపబడినావు, ఇంకా పాపాలన్నీ క్షమించబడింది. పాత నిబంధనలో దేవుడు అంటాడు, నీ పాపాలన్నీ కూడా నేను నా వీపు వెనక తట్టు పారేసినాను, పాతాళం అంతర్భాగంలో నెట్టేసినాను, ఇక నాకు జ్ఞాపకం లేవు నువ్వు చేసిన పాపాలు. మంచు తొలగిపోయినట్లు, మబ్బు విడిపోయినట్లు నీ పాపములను నేను తొలగించినాను అంటాడు. అంటే విశ్వాసం ఉండాలి, ఇంకా పాపం గురించి నువ్వు ఇంకా గిల్టీ కాన్షియన్స్ అవసరం లేదు. వన్స్ యు ఆర్ బర్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, అంటే యు ఆర్ సెట్ ఫ్రీ, యు ఆర్ ఫర్ గివన్. అది రెండవ ఆశీర్వాదం. మూడవ చూసినప్పుడు, దేవుని ఉగ్రత నుండి నువ్వు విడిపించబడినావు. పాపం చేస్తే దేవుని కోపము అవిధేయుల మీద తప్పకుండా మండుతుందని కృత నిబంధనలో మనం చూస్తాం. అంటే పాపమునకు వచ్చే జీతం మరణం ఒక ఎత్తు అయితే, పాపం ద్వారా వచ్చే శాపము ఇంకొకటి ఎత్తు అయితే, పాపం ద్వారా దేవుని ఉగ్రత కూడా భరించాల్సి వస్తుంది. ఎందుకంటే గాడ్ డజంట్ లైక్ సిన్, గాడ్ హేట్స్ సిన్, హీస్ ఎ హోలీ గాడ్. కాబట్టి పాపం చేసేవాడు దేవుని ఉగ్రతను భరించాలి అని రోమీలకు రాసిన పత్రిక 5:9 ఉంది. మరి నన్ను, నిన్ను, మనలందరినీ దేవుని ఉగ్రత నుండి దేవుడు విడిపించినాడు. అంటే క్రీస్తు మరణం లేక క్రీస్తు యేసు రక్తము చిందింపబడట ద్వారా పాపి నీతిమంతునిగా మార్చబడినాడు. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఏ సిన్నర్ బికమ్స్ ఎ సెయింట్. హౌ కెన్ ఎ సిన్నర్ బికమ్ ఎ సెయింట్? ఓన్లీ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అది రోమీలకు రాసిన పత్రిక 5:9 ఉంది మునుపు. మరి మేము ఎంత దూరస్తులము, ఎంత మరి దేవుని ఉగ్రత పాత్రులము, కానీ ఇప్పుడు మేము దేవునికి సమీపంగా ఉండి దేవునికి స్నేహితులం అయిపోయినాము అని అంటాడు. 9 చూడండి, Romans 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇవన్నీ ఆశీర్వాదాలు దేని ద్వారా? యేసు రక్తం. వెరీ గుడ్. యేసు రక్తం ద్వారా లభించే ఆశీర్వాదాలు మనం ధ్యానిస్తున్నాం. యేసు రక్తం ద్వారా మనం పాప రుణము
చెల్లిపోయింది, తీర్చబడ్డది. రెండవది, యేసు రక్తం ద్వారా క్షమాపణ, పాప క్షమాపణ లభించింది. మూడవది, యేసు రక్తం ద్వారా దేవుని ఉగ్రత నీ మీద నుండి తొలగిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే రోమా 5:9 కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాము. దేవుని ఉగ్రత నీ మీద రావాల్సింది, అది తొలగిపోయింది. అంటే క్రీస్తు మరణము పాపిని నీతిమంతునిగా మార్చేసింది. క్రీస్తు మరణం ద్వారానే, ఆ పేరాంతా మీరు చదవండి, ధ్యానించండి, అప్పుడు క్రీస్తు మరణం ద్వారా దేవునితో సమాధానపరచబడినావు, పీస్ విత్ గాడ్. క్రీస్తు జీవించడం ద్వారా ఇంకా ఎన్నో దీవెనలు. క్రీస్తు మరణం ద్వారానే నీకు ఇన్ని ఆశీర్వాదాలంటే, ఆయన సజీవుడు, ఆయన నిత్యం జీవిస్తూనే ఉన్నాడు, మరి ఇంకెన్ని ఆశీర్వాదాలు క్షణక్షణం నువ్వు పొందుకుంటున్నావు. ఆయన ఎందు విశ్వాసం ఉంచు, వారిని నిత్యం ఆయన కాపాడతాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన సంరక్షిస్తాడు, మరి ఆయన జీవింపజేస్తాడు. సమాధాన స్థితి పొందుటకు దేవుని కుమారులుగా మనం ఎంచబడుతున్నాం. అంటే వీ హ్యావ్ సో మెనీ రైట్స్ అనమాట. నిన్న నిబంధన చెప్పినప్పుడు మీకు కొద్దిగా అర్థమై ఉండొచ్చు, కానీ యేసు మార్గంలో ఉండేవారికి సర్వ హక్కులు ఇచ్చినాడు అనమాట. నిత్య జీవంతో పాటు భూలోకమందు పరలోకమందు కూడా మనం హక్కుదారులమే. ఎందుకు? ఒక్క కారణం ద్వారా, యేసు సిలువలో బలి ఆయన మరణం ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా నీకు ఎన్ని ఆశీర్వాదాలు. అందుకే నేను ఒక 30 ఎంచుకొని చెప్పాలి, 10, 10, 10 మూడు భాగాలని. అంటే బికాస్ ఆఫ్ హిస్ బ్లడ్ యూఆర్ బ్లెస్డ్. దేవుని ఉగ్రత పోయింది మన మీద నుండి. ఎవరు భరించగలరు దేవుని ఉగ్రత? అంటే దేవుని కోపం అంటే మాటనా? కాదు. కరోనా ఒక దేవుని ఉగ్రత అని భావిస్తే ఎవరు భరించగలరు? లోకమంతా తల్లడిల్లిపోయింది. ఒక సునామీ తట్టుకోలేం, ఒక భూకంపం తట్టుకోలేం, ఒక తుఫాను తట్టుకోలేం, మరి ఇలాంటి ఒక తెగులు తట్టుకోలేము కదా. అంటే దేవుని ఉగ్రతను భరించడానికి మనకి ఏమి స్తోమతుంది? కనుక పాపము చేయకుండా యేసు మనకిచ్చిన రక్షణను అనుభవిస్తూ ఉంటే తప్పకుండా మనకు సమృద్ధి అయిన ఆశీర్వాదాలు, జీవము లభిస్తుంది. నేను ఆలోచిస్తుంటే యేసుక్రీస్తులో మరణిస్తేనే మనకి ఇన్ని ఆశీర్వాదాలు. ఇప్పుడు ఆయన జీవిస్తున్నాడు కదా, ఆయన నిత్యము జీవిస్తున్నాడు, ఆయన చావేయలేదు కదా, చిరంజీవి. మరి ఇంకెన్ని ఆశీర్వాదాలు విశ్వాసానికి లభిస్తుందని నేను ధ్యానించినాను. దేవుని స్తోత్రం, మూడైపోయినాయి. ఇంకా చూడండి నాలుగోది. నాలుగో ఆశీర్వాదం, బికాస్ ఆఫ్ జీసస్ బ్లడ్ యువర్ స్పిరిచువల్లీ హీల్డ్. మన శారీరకమైన స్వస్థత, దానితో పాటు ఆత్మీయ స్వస్థత, అది ఎంత గొప్పదండి. మాకు శరీరంలో స్వస్థత లభిస్తే ఎంత సంతోషం, మరి ఆత్మ వ్యాధి కూడా ఉంటుంది, ఆత్మీయ వ్యాధి, శరీర వ్యాధి. ఆ ఆత్మీయ వ్యాధి నుండి నువ్వు విడిపింపబడితే ఇంకా ఎంత సంతోషం. ఐఎమ్ బీయింగ్ స్పిరిచువల్లీ హీల్డ్, వన్ డే మై ఫ్లెష్ విల్ బీ రీప్లేస్డ్ విత్ అన్ ఇన్కరప్టబుల్ బాడీ. నశింపని ఒక మహిమ శరీరము దేవుడు మనకందరికీ అనుగ్రహించబోతున్నాడు అంటే ఎంత సంతోషం. అదొక ఆశీర్వాదం, అది యేసు రక్తం ద్వారానే నీకు లభించింది. అంటే శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఆరోగ్యం పుంజుకోవాలంటే తప్పకుండా యేసు వైపును మళ్ళాలి. ఆయన రక్తం ద్వారానే తప్ప మరి ఒక మార్గం మనకు లేదు. అందుకే 1 పేతురు 2 అధ్యాయం, ప్రతిదానికి నేను రెఫరెన్స్ ఇస్తున్నాను. 1 పీటర్ 2:24 చూడండి. మొదటి పేతురు 2:24, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకునను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత క్రైస్తవత్వం సచ్ ఎ నోబుల్ వే, ఎంత బ్యూటిఫుల్ వే, ఎంత అద్భుతమైన రక్షణ మార్గం అని నాకు అది ధ్యానిస్తున్న కొలది ఎంత ఆశ్చర్యం. నీకు అన్ని విధాల ఆశీర్వాదం యేసు రక్తం ద్వారా ఉన్నది. చూడండి, శారీరకమైన ఆరోగ్యం వస్తుంది. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన శరీరంలో అనుభవించిన గాయాలు, నొప్పి, ఆ శరీరము దున్నబడ్డది కదా, ఆ రక్తము ఒలికినప్పుడు నీకు స్వస్థత లభిస్తుంది. ఆయన వ్యాధిని అనుభవించినాడు, నీకు స్వస్థత ఇస్తున్నాడు. ఆయన బంధింపబడినాడు, నీకు విడుదల అనిచినాడు. అంటే దైవిక మార్పిడి అని ఒక ప్రసంగం చేసినాను, డివైన్ ఎక్స్చేంజ్ అన్నమాట.
అయితే నీకు మానసికమైన ఆరోగ్యం కూడా యేసులోనే ఉంది, యేసు రక్తమందు ఉన్నది. ఇది గొప్ప ఆశీర్వాదం అని మనం గ్రహించాలి. ఇది కూడా యేసు రక్తం ద్వారానే ఆయన పొందిన దెబ్బలు, అంటే రక్తం గారింది, మనకు స్వస్థత లభిస్తున్నది. ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు ప్రతి సమస్య నుండి, చీకటి నుండి, దయ్యపు శక్తుల నుండి, మంత్రశక్తుల నుండి విడుదల లభిస్తుంది. అది గొప్ప ఆశీర్వాదం. యేసు రక్తమే జయం అంటున్నాం కదా, అనండి ఒకసారి, యేసు రక్తమే జయం. ఐదవ ఆశీర్వాదం చూడండి, ఐఎమ్ స్పిరిచువల్లీ అలైవ్, నేను ఈరోజు జీవిస్తున్నాను ఎందుకంటే ఆయన జీవిస్తున్నాడు. యోహాను సువార్త 14:19 ఈ మాట యేసుప్రభు చెప్పిన మాట, ఆయన జీవించున్నాడు గనుక మీరు జీవిస్తున్నారు. ఐ లివ్ అండ్ యూ లివ్, యూ లివ్ బికాస్ ఆఫ్ ఐ లివ్, నేను జీవిస్తున్నాను గనుక మీరు జీవిస్తున్నారు. అంటే యేసుప్రభు మరణానుభవం, పునరుద్ధాను అనుభవం విశ్వాసికి అనుభవంలో రావాలి. అంటే బాప్తిసం తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు మరణంలో అనుభవం పొందుతున్నాడు, తిరిగి నీళ్ల నుండి పైకి వచ్చినప్పుడు పునరుద్ధాన అనుభవం అని. అంటే పౌలు భక్తుడు అంటాడు, ఈ రెంటి విషయం నేను ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటున్నాను, ఈ జ్ఞానం కొరకు నా కలిగినవన్నీ కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఐ వాంట్ నో మోర్ అబౌట్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్, మోర్ అబౌట్ హిజ్ రిజరక్షన్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ నాట్ కేరింగ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, ఎవ్రీథింగ్ ఇస్ నథింగ్ బట్ డంగ్ ఫర్ మీ అంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3:3 మీరు చూస్తారు. అందుకే ఈరోజు మనము బ్రతికున్నాం, ఉనికి కలిగి ఉన్నాము, చలిస్తున్నాము, అంటే కేవలం యేసు ప్రభువు చిందించిన రక్తం ద్వారా. దేవుని స్తోత్రం. త్రాణి కలిగి ఉన్నాం, నీరసించిపోయి కృంగిపోయి పడకబట్టి లేక అన్ని విధాలా ఓడిపోయి లేము. స్తోత్రం, హల్లెలూయా. వీఆర్ అలైవ్ బికాస్ జీసస్ హస్ షెడ్ హిస్ బ్లడ్ ఆన్ ద క్రాస్. బ్లడ్ ఈజ్ లైఫ్, రక్తమే ప్రాణం, రక్తం ప్రాణం. కాబట్టి ప్రాణం అర్పించినాడు అంటే రక్తాన్ని జారబోసినాడు. మనం ధ్యానించినాం చివరి బొట్టు వరకు రక్తం. ఆ సైనికుడు వచ్చి బల్లెంతో పొడిచినప్పుడు రక్తం, రక్తంతో పాటు ఏమొచ్చింది, నీరు కూడా గారేది. అంటే హీ డిడ్ నాట్ స్పేర్ ఈవెన్ వన్ డ్రాప్ ఫర్ హిమ్సెల్ఫ్, హీ జస్ట్ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ రిడెంప్షన్, అంటే విమోచన క్రయధనంగా తను తాను అర్పించుకున్నాడు. ఆ రక్తము మన కొరకు అర్పించి ఆయన మరణం ద్వారా మనల్ని జీవింపజేస్తున్నాడు, మనలో జీవింపజేయు ఆత్మనిచ్చినాడు. అంటే యేసు రక్తం ద్వారానే అది. అందుకే ఈ మాట ఎప్పుడు మీకు గుర్తుండాలి. రోమియోలోకి రాసిన పత్రిక 8:11, ఏదైనా కంతి వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, గడ్డ వచ్చింది, రాళ్ళు ఉన్నాయి కిడ్నీలు అక్కడ ఇక్కడ, అంటే యూ కెన్ క్లెయిమ్ గాడ్స్ వర్డ్, డెఫినెట్లీ యుల్ బి హీల్డ్ అనమాట. రోమా 8:11, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములకు కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. అంటే మనల్ని బ్రతికించేదే యేసు రక్తం. అంటే వీఆర్ స్పిరిచువల్లీ అలైవ్ టుడే బికాస్ ఆఫ్ ద బ్లడ్ దట్ ఈస్ పోర్డ్ ఆన్ ద క్రాస్. అందుకే యోహాను సువార్త ఒకసారి తీయండి, 6:53. కావున యేసు ఇట్లనేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. ప్రభు బలలో పాలు పొందుతున్నారు, ప్రతిరోజు కూడా నూతన వర్తమానము వింటున్నారు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అన్నాడుగా, జీవాహారమును మీరు తీసుకొని మీరు జీవిస్తున్నారు. అందుకే ప్రభు అన్నాడు యేసు ఇట్లనే, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. జీవం మీకు కావాలంటే మీరు ప్రభు బలిలో పాలు పొందాలి. ఆయన శరీరం అనబడే రొట్టెను, రక్తము మరి ద్రాక్షారసం సూచిస్తుంది. మీరు ఇది తిని త్రాగినప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఆయన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. యు ఆర్ బికమింగ్ స్పిరిచువలీ అలైవ్, ఆత్మీయ చైతన్యం అన్నమాట, పురికొల్పు. అవును, నాకు ప్రభు ఉన్నాడు, నా కొరకు రక్తం కార్చినాడు, నన్ను ఎంతగానో ప్రేమించినాడు, నా రుణభారం అంతా తొలగించినాడు, మరి నన్ను పూర్తిగా క్షమించినాడు, ఆయన ఉగ్రత నా మీద లేకుండా చేసినాడు, నన్ను ఆత్మీయంగా స్వస్థపరిచినాడు, తర్వాత నేను ఇప్పుడు ఆత్మీయంగా జీవిస్తున్నాను అని ఇవన్నీ కూడా తలంపులతో నిన్ను నింపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఒక పాట చరణం ఇలా ఉంది, ఆయన జీవిస్తున్నాడు గనక మనం జీవిస్తున్నామని అర్థం. జీవించుచున్నాడు యేసు ప్రభు నా హృదయములో నున్నాడు, కష్టములందున సహాయుడై నిత్యము జీవించును. జీవించుచున్నాడు యేసు ప్రభు నా హృదయములో నున్నాడు, కష్టమునందున సహాయుడై నిత్యము జీవించును. హల్లెలూయా. ఆరవ ఆశీర్వాదం మనం చూసుకుందాం. దేవునితో నీకు గొప్ప సమాధానము లభించింది మరి యేసు ప్రభు ఆయన రక్తము అర్పించడం వలన. మానవాళికి సమాధాన స్థితి ఏర్పడింది, అంటే పాప క్షమాపణ ద్వారానే ఈ సమాధాన స్థితి, దేవుని ఉగ్రత నుండి తొలగిపోయి సంతోషము, సమాధానము, స్వస్థత, పాపక్షమాపణ, ఇవన్నీ ఆశీర్వాదాలు అన్నమాట. ఇవన్నీ కోకులలుగా ఉన్నాయి. ఇవన్నీ ధ్యానిస్తే మీరైతే భూమి మీద మీ పాదాలు ఉండవు. యుల్ బి జంపింగ్ విత్ హ్యాపీనెస్. ఎన్ని దీవెల్లా సిలువ ద్వారా. అయ్యో, ఇది ధ్యానించని వారికి ఎంత కొదువ. మనకైతే దేవుడు ఈ గొప్ప దర్శనమిచ్చి ఎంత ఆనందిస్తున్నాం. వీఆర్ సో హ్యాపీ బికాస్ వీఆర్ కాంటెంప్లేటింగ్, మెడిటేటింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు యొక్క బలియాగము, తన ప్రాణం అర్పించడం, తన రక్తం చిందించడం మనకు పాపక్షమాపణ కలిగింది, మనకు దీవెన వచ్చింది. మనం దూరస్తులం, ఇప్పుడు సమీపస్థులమైనాం, శత్రులం, మన మిత్రులం అయిపోయినాం. మనం బలహీనలం, ఇప్పుడు బలవంతులం అయిపోయినాం. మనం ఎక్కడో పడి ఉండాల్సింది, దేవుని సన్నిధిలో, దేవుని గుంపులో వచ్చినాం, పరిశుద్ధ జనంగా పిలువబడుతాం. అంటే ఇవన్నీ ఆశీర్వాదాలు, సిరులు అన్నమాట, ఇవి సిలువ సిరులు. అయితే ఇక్కడ ఆయన మనకు సమాధాన స్థితి అనుభవించినాడు, ఆ అనుభవి చడానికి ఆయన ఆశీర్వదించినాడు. యెషయా 53:5 ఒకసారి చదువుతాను. ఇక్కడ దాదాపు 1000 సంవత్సరాల ముందు ప్రవక్త అయిన యెషయా ప్రవచించినాడు యేసు సిలువ గురించి. అదే ఈ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో సిలువను గురించి పాత నిబంధనలు ఎక్కడుంది అని అడిగితే వెంటనే మీరు చెప్పాలి, యెషయా 53 సిలువకు ముంగుర్తుగా ప్రవచించిన ప్రవక్త మాటలు. యెషయా 53:5 చూడండి. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడాను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఇంత గొప్ప ఆశీర్వాదం అండి, సమాధానార్థమైన శిక్ష. అంటే నేను పొందాల్సిన తీర్పును యేసు ప్రభు ఆ తీర్పుకు గురైనాడు, పాప భారం మోస్తూ సిలువ మరణం పొందినాడు. కాబట్టి నాకు రావాల్సిన తీర్పు ఆయనే భరించినాడు, నాకు దేవునితో సమాధానం ఇచ్చినాడు, సమాధానార్థమైన శిక్ష ఆయన భరించినాడు. అంటే పాపం ఉంటే సమాధానం ఉండదు కదా, ఆ పాపము భరించి ఆ రుణము చెల్లించి నీకు రుణమాఫీ చేసి నీకు సమాధాన స్థితి నెలకొల్పి ఇక నీవు పాపి పాపి అనకుండా ఇదిగో యేసు నా పాపాలన్నీ భరించి నాకు ఉచితముగా ఆయన కృప ద్వారా ఇచ్చిన రక్షణ ద్వారా నాకు ఎంత సమాధానం, ఎంత సంతోషం. నీకు ఏమున్నా ఏం లేకున్నా నీకు దేవుని సన్నిధి ఉంటే చాలు, యేసు సన్నిధి ఉంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కారు ఉన్నా కారు లేకున్నా ఏసయ్య చాలంటావు. అవును, నాకు ఏసు ఇచ్చిన నెమ్మది చాలు, ఏసు ఇచ్చిన సంతోషం చాలు, ఏసు ఇచ్చిన జీవం చాలు, నాకు సమాధాన స్థితి పొందుకున్నాను. సాతానుడు గాడు వచ్చి నన్నేం బెదిరించలేడు, నేను చేసిన పాపానికి అంత రుణం చెల్లించేసినాడు, నా తీర్పు భరించినాడు, నేను పొందాల్సిన ఉగ్రత భరించినాడు. నాకు ఎంత సంతోషం, ఎంత సమాధానం. మనం పాడుతాం కదా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పన శక్యమైన సంతోషం. ఐ కెనాట్ డిస్క్రైబ్ దిస్ జాయ్, ఐ కెనాట్ డిస్క్రైబ్ దిస్ హ్యాపీనెస్. చెప్పశక్యము కానీ సంతోషం అంటున్నాడు. ఆ చెప్పశక్యము కానీ వరం ఎవరు? వెరీ గుడ్. బైబిల్లో పౌలు అంటాడు, చెప్పశక్యము కదా, ఐ కెనాట్ డిఫైన్, ఐ కెనాట్ డిస్క్రైబ్, నేను వర్ణించలేని సంతోషం, చెప్ప వీలుగానే అంత సంతోషం ఆ వరమైన యేసుక్రీస్తు ద్వారా నేను పొందుకుంటున్నాను. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఆయన రక్తము అర్పించడం ద్వారా మానవాళికి, మరి పాపులు నీచులైన మానవాళికి పరిశుద్ధమైన దేవునితో సమాధాన స్థితి ఏర్పడింది.
సమాధాన స్థితి ఏర్పడింది, పీస్ విత్ గాడ్. అయితే ఆ సంతోషం, ఆ సమాధానమే ఎంతో గొప్పది. దేవుని స్తోత్రం. అందుకే వాడతా, ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, నేడేసు నొద్దకురమ్ము, నేడేసు నొద్దకురమ్ము. అంటే వేరే మార్గాల్లో లేదు కదా ఈ సంతోషం. వేరే మార్గాల్లో బంగారం తెచ్చిస్తారు, మరి అబ్బా వెండి ఎన్ని కిలోలు ఇచ్చినా నేను దేవునికి అంటారు, నా శిరోజాలాలు ఇచ్చినానంటారు, ముక్కు కోసి ఇచ్చినానంటారు, చెవు కోసి ఇచ్చినానంటారు, ఎన్నెన్ని ఇబ్బందులు పడతారు. కానీ యేసు క్రీస్తు రక్తము అర్పించడం ద్వారా ఉచితముగా నీకు ఈ రక్షణ, ఉచితముగా ఈ సంతోషం, ఉచితముగా ఈ యొక్క సమాధాన స్థితి దేవునితో, ఉచితముగా జీవము, సమృద్ధి అయిన జీవం. హల్లెలూయా. ఆరు, మనము ఆశీర్వాదాలు యేసు రక్తం ద్వారానే మనకి ఈ ఆశీర్వాదాలు అన్నీ కలిగినాయి. ఏడవది చూసినప్పుడు గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, యేసుక్రీస్తు శిలువలో రక్తము చిందించడం ద్వారా నువ్వు ఒక క్రొత్త సృష్టిగా మారినావు, న్యూ క్రీచర్. నాకు ఆరుగురు మనవళ్ళు మనవరాలండి, మరి ఒక్కొక్కసారి పాప పుట్టింది, బాబు పుట్టినట్టే నేను హాస్పిటల్ ముందే పోయి ఎదురు చూస్తూ ఉంటుంటే, అవునకు చిన్న కొత్త సృష్టి, ఎట్టుంటుంది, ముక్కు ఎట్టుంది, కలర్ ఎట్లుంది, వెయిట్ ఎంత, ఎంటకలు తూగున్నాయా, అంటే ప్రతి ఒక్కరు అలాగే ఆశిస్తారు కదా. అంటే ఏ న్యూ క్రీచర్, కొత్తగా ఒక ఫ్యామిలీ మెంబర్ ఇంటికి యాడ్ అయింది అంటే ఎంత సంతోషం. ఆ నొప్పులు, ఆ బాధ, ఏడుపు అంతా బాధాకరంగానే ఉంటుంది. కోడలైనా బిడ్డైనా నొప్పులు తీస్తుందంటే ఏ తల్లి గుండె రోధించదు. ఆ నొప్పులు తీసేటప్పుడు భర్తలు కూడా పక్కనే ఉంటారు, నా భార్యకి ఏమైనా అవుతుందా అనే బాధతో ఉంటారు. పురుషులకు అప్పుడే భార్యల మీద చాలా ప్రేమ ఉంటుంది, సాట్ సాట్కి ఏడుస్తూ ఉంటారు. కన్నది అనగానే ఇక వాళ్ళ బాధ అంతా మాయమైపోతుంది. ఆ తల్లి నొప్పులు తీసిన తల్లి కూడా మర్చిపోతుంది బాధ. ఏ న్యూ క్రీచర్, క్రొత్తగా ఒక సృష్టి. ఒక దగ్గర నేను చదివినాను, పిల్లలు ఇక పుడుతూనే ఉన్నారు ఈ ప్రపంచంలో, అందమైన బిడ్డలు చక్కగా పుడుతూనే ఉన్నారు, పుడుతూనే ఉన్నారు. కొందరేమో అబార్షన్ చేసి హత్య, నరహత్య, అది చిన్న చిన్న బిడ్డలను చంపుకుంటారు కడుపులోనే. అయినా దేవుని ప్రేమ చూడండి. అంటే ఎవ్రీ బర్త్, న్యూ బర్త్ ఆఫ్ ఏ న్యూ బేబీ ఇన్ టు దిస్ వరల్డ్, ఇట్ ఎస్టాబ్లిషెస్ ద ఫ్యాక్ట్ దట్ జీసస్ స్టిల్ హ్యాస్ హోప్ ఇన్ మ్యాన్కైండ్ అంట. ఇంకా మానవులను నమ్ముతున్నాడు, ఇంకా మానవులను ప్రేమిస్తున్నాడు. హీ హాజ్ నాట్ గివెన్ అప్ అంట. ఆయన ఇంకా విసుగు చెందడం లేదు, అందుకే నూతనంగా బిడ్డలు పుడుతూనే ఉన్నారు. అయితే ఇది అక్షరార్థంగా శారీరకంగా పుట్టుక, కానీ ఆత్మలో ఒకడు నూతన సృష్టి అయితే ఎంత సంతోషం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్న బిడ్డ పుడితే ఎంత సంతోషం, ఎంత ఆనందం. అలాగే ఒక కరడుగట్టిన నేరస్తుడు, ఒక వ్యభిచారి, ఒక త్రాగుబోతు, ఒక పాపపు బంధకాల్లో ఉండేవాడు, వాడు మారు మనసు పొందినాడు, నూతన సృష్టిగా మారినాడంటే సంఘమంతా సంతోషిస్తుందండి. దేవుని స్తోత్రం. అంటే సంఘం ఎప్పుడు సంతోషం, నేను ఎప్పుడు ఐ అబ్జర్వ్ దట్, ఒక పాపి నేను మారు మనసు పొందినాను, నా జీవితం ఇప్పుడు మారిపోయింది, నేను క్రొత్త, నేను యేసునందు నూతన సృష్టిగా ఉన్నాడు, చప్పట్లు చెప్పుమని కొట్టుమని కొట్ట చెప్పక ముందే కొట్టేస్తారు. ఎందుకంటే దే ఆర్ వెరీ హ్యాపీ దట్ వన్ న్యూ మెంబర్ హెస్ బీన్ యాడెడ్ టు ద చర్చ్. అంటే ఒక క్రొత్త సృష్టిగా మారిపోవడం. అంటే పౌలే రాస్తాడు కదా 2 కొరింథీ 5:17, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి ఎలాగైనాడు నూతన సృష్టి? యేసు క్రీస్తు రక్తము చిందించడం ద్వారానే నూతన సృష్టి. రక్తమందు కడగబడిన, వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. డాగ్ అనేది మాపుతున్నదంట. ఏంటి? యేసు రక్తం. డాగ్ అనేది మాపును యేసు యొక్క రక్తధారి, రోగికి ఔషధము యేసు యొక్క రక్తధారి. హా దివ్య రక్తము ఆబుగమినా, వేరేది లేదుగా యేసు యొక్క రక్తధారి. హల్లెలూయా. వాట్ కెన్ వాష్ అవే మై సిన్? నథింగ్ బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. What can wash away my sin? Nothing but the blood of Jesus. Hallelujah.
ఎనిమిదవ ఆశీర్వాదం, ఎయిత్ బ్లెస్సింగ్. ప్రతి దుర్నీతి నుండి యేసు రక్తం నిన్ను విడిపిస్తుంది. అది మొదటి యోహాను 1:7 మీకు జ్ఞాపకం చేయాలి. 1 యోహాను 1:7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారయ్యుందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. చూడండి, లోకంలో ఎంత పాపం ఉందంటే, నిన్నటి రోజు నేను నా సెల్లో న్యూస్ చదువుతున్నాను. న్యూస్ చదువుతుంటే మరి ఇద్దరు వివాహం చేసుకున్నారు, అవుటర్ లుక్స్ ఆర్ వెరీ స్ప్లెండెడ్, పెళ్ళి పిల్లవాడు అందంగా ఉన్నాడు, పిల్ల కూడా చాలా అందంగా ఉంది. వాళ్ళు వివాహం చేసుకున్నారు, వివాహం అయి 6 నెలలు కూడా శోభనం ఇంకా కాలేదంట వాళ్ళు, అంటే ఇద్దరు కలియలేదంట. అయితే ఆ పెళ్లి పిల్లవానికి కొద్దిగా బాధ కలిగింది, ఎందుకు ఈమె మరి నాతో సంయోగం లేకుండా ఉన్నది, వైషీ నాట్ అగ్రీయింగ్, ఎందుకు అని చాలా ఆలోచించినాడంట. ఇంకా మాకు శోభనం కలగలేదు, వివాహమై 6 నెలలు అయింది. అయితే ఏం చేసినట్ట, బాధ తట్టుకోలేకుండా తల్లిదండ్రులకు చెప్పినాడు, మేము ఇలాగే ఉన్నాము, ఆమె అస్సలు ఒప్పుకోవడం లేదు, నా దరిదాపుకు రావడం లేదని. మరి పురుషుడు కదా, బాధపడతాడు కదా. ఈమె మాత్రం ఏదో ఒక సాకు చెప్పి ఆమె తప్పించుకుంటుంది అన్నమాట. అయితే ఇక తట్టుకోలేకుండా ఆయన వాళ్ళ అత్తమామలకు కూడా చెప్పినాడంట. అంటే వాళ్ళు వైద్య పరీక్షకు అమ్మాయిని తీసుకుపోతే ఆమె స్త్రీ కాదు, ఆమె నపుంసకురాలంట. అంటే నపుంసకురాలు అంటే షీజ్ ఏ ట్రాన్స్జెండర్. ఎంత మోసం అండి, ఇది మోసం కదా, మీరేమంటారు, భయంకరమైన మోసం, తట్టుకోలేని మోసం. బాబు యవనస్తుడు ఎంతో అంగలార్చినాడంట, ఎంతో బాధపడ్డాడంటే, ఇట్టి మోసంలో నన్ను నెట్టేసినారా అంటే, ఆమె ఒక స్త్రీలాగున్నది, ఆమె అందంగా ఉన్నది, తన జీవిత భాగస్వామి అనుకున్నాడు, మరి కట్నం కానుకలు తెచ్చిచ్చినారు, మంచిగా పెళ్ళి చాలా హంగామాగా చేసినారు, వైభవంగా చేసినారు, మరి ఇంత గుట్టుగా చేసేసినారు, మరి అది 6 నెలల్లో అంత బట్టబయలైపోయింది, పెద్ద వివాదాలు ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే చూడండి, ఈ లోకంలో ఎంత మోసం ఉందో మీకు అర్థమవుతుంది. అప్పుడు ఇంకొక వార్త చూసినారు, ఒక యవనస్త్రాలు. ఇప్పుడు అందుకే ఆడపిల్లల్ని ఎక్కువ జాగ్రత్తగా పెంచాలంటున్నాను నేను. ఆ యవనస్త్రాల్లో ఒక యవనస్తుని కవ్వించి వంచి బాయ్ ఫ్రెండ్గా చేసుకొని మరి వాళ్ళు ఎక్కడో వెళ్ళి అతని ఫోటోలన్నీ నగ్నంగా ఉన్న ఫోటోలన్నీ తీసుకుంది, అంటే ఎంతో ప్రేమ నటించింది. తర్వాత ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తుంది, నీవు నాతో ఉన్న ఫోటోలన్నీ నేను బయట పెడతాను. వాడు తట్టుకోలేకుండా భయపడి, తల్లిదండ్రులకు భయపడి, చుట్టాలకు భయపడి పోలీస్ స్టేషన్లో పోయి అన్ని చెప్పేసినాడంట, ఈ పిల్లెట్ట మోసం చేసిందని. సాధారణంగా ఇవన్నీ పురుషులు చేస్తారని మనం అనుకుంటాం, స్త్రీలు కూడా ఇలాంటి తెగిస్తారని మనం ఎప్పుడు అనుకోం కదా. అందుకే పురుషులారా జాగ్రత్త, మీరు ఎక్కడ పోయి మీరు ఫసాయించొద్దు, మీరు చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఐ లవ్ యూ అనగానే ఒక్క ఐస్ మెల్ట్ అయినారంటే పాడుతుంది మీకు వచ్చు. జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా వివాహితులు పురుషులు. పరస్త్రీలను భార్య, మంచి భార్యను దేవుడు పక్కన పెడితే ఏమొచ్చిందట, పరస్త్రీ మీద మోహపు చూపులు చూసి వాళ్ళు ఇరికించేస్తారు. మేము మరి నీకు ఆఖరి కుటుంబం ఉండదు, నీ భార్య తట్టుకోలేకుండా ఆ ఇంటికి వెళ్ళిపోతుంది, పిల్లలు అనాథలు అవుతారు. మరి నీవేమో ఆ కుటుంబం దేవుడిచ్చిన వ్యవస్థ అందంగా చక్కగా చెక్కు చెదరకుండా కాపాడుకోనది నీ బాధ్యత, అది ప్రభు సహాయం కోరాలి. చూడండి, మరి ప్రతి దుర్నీతి ఎక్కడ చూసినా, దుర్నీతి ఎక్కడ చూసినా పాపం పెరిగిపోతూ ఉంది. ఇది కానీ యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి నిన్ను నన్ను విడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీకు రక్తం, యేసు రక్తం ఎప్పుడు కావాలి. ఆయన ఈ మరకాయ, ఈ మచ్చ, ఈ డాగు, ఈ కళంకం తొలగించు నీ రక్తం ద్వారా. ఇస్ ద బెస్ట్ ఎరేజర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. కదా, ఏదైనా తప్పు రాస్తే, ఏదైనా డాక్యుమెంట్ మీద, ఏదైనా చెక్కు మీద, చెక్కు మీద ఇప్పుడు తప్పు రాస్తే అస్సలు ఒప్పుకోవడం లేదు వాళ్ళు. చెక్కు మీద ఒక్క అక్షరం దిద్దినామంటే కూడా నో క్యాష్, అకౌంట్లో వేసినా కానీ ఆనర్ కాదు, కరెక్ట్ రాయాలి చెక్కులో. ఇంకెక్కడైనా మనం నోట్బుక్లో ఏదైనా తప్పు రాస్తే ఒక వైటనర్ అని దొరుకుతుంది, వైటనర్ పెడతాం. అది ఎంత వైటనర్ పెట్టినా పెట్టినట్టే ఉంటుంది, కానీ వైటనర్ పెట్టనట్టయితే ఉండదు కదా. కానీ యేసు రక్తం బ్లాట్స్ అవుట్ యువర్ ఎనిక్విటీ, నీ దుర్నీతిని ఏం చేస్తుంది, అది పూర్తిగా నీకు విడుదల ఇచ్చేస్తుంది. యేసు రక్తం అలాంటిదని మరి
అంత గొప్పది యేసు రక్తం. దేవునికి స్తోత్రం. నాశనకరమగు గుంటన నుండి జిగట గలా దొంగ ఊబి నుండి, నాశనకరమగు గుంటలు నుండి జిగట గలా దొంగ ఊబి నుండి, ఆశతో నిలపై కేతెను నన్ను పిశాచి పదాంబున తొలగించెన్, యేసుని కొరకైల జీవించిద భాసురముగ నేనను దినము, దోషములన్నీయు బాపెను మోక్ష నివాసము నా ప్రభు చేర్చెనుగా, యేసుని కొరకై ఇలా జీవించిద భాసురముగ నేనను దినము, పలు విధముల పాపంబులు చేసితి వలదని త్రోసితి వాక్యమును, కరుణను బిలచెను కలుషము బాపెను సిలువలు నన్నాకర్షించెన్, యేసుని కొరకై ఇలా జీవించెద భాసురముగ నేనను దినము, దోషములన్నీయు బాపెను మోక్ష నివాసము నా ప్రభు చేర్చెనుగా. హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు అయినప్పటికీ, 9వది చూడండి ఆశీర్వాదం, శత్రువును అణిచివేయడానికి. మన శత్రువు ఎవరు? వెరీ గుడ్, మన శత్రువు పక్కింటోడు కాదు, ఎదిరింటోళ్ళు గారు, మన చుట్టాలు గారు, మన బంధువులు గారు, ఎవరు గారు, వాళ్ళందరూ మంచోళ్ళే. మన ప్రధాన శత్రువు ఎవరు? సాతాన్. వీన్ని అణిచాలంటే యేసు రక్తం కావాలి. యేసు రక్తానికే ఈ శత్రువు భయపడతాడు. యేసు రక్తం భూమి మీద పడినప్పుడే సాతానుడు వణికిపోయినాడు అన్నమాట. సాతానుడు అనుకున్నాడు యేసు క్రీస్తు శిలువ మీద మరణిస్తే అయిపోయింది, సమాప్తం అని అనుకున్నాడు. కానీ అప్పుడే ఆరంభం అయింది. హల్లెలూయా. ఆయన చావును గెలిచి లేచినాడు కదా, మృత్యుంజయుడు అయినాడు. అదే ఈస్టర్ పండుగ మనం సంబరంగా జరుపుకుంటాం. ఈజ్ నాట్ డెడ్, హీఈస్ అలైవ్. అయితే ఇది ప్రకటన గ్రంథం 12:11 ఆ మాట ఉంది, మరి నీవు సాతానుడు, నిన్ను బెదిరిస్తుంటాడు, కానీ నువ్వు సాతాన్ను గెలిచినావు. ఎప్పుడైతే యేసు రక్తము శిలువ మీద నీ కొరకు నా కొరకు చిందించినాడు. నేరారోపణ చేయువాడు వీడు ఎప్పుడు భక్తులను మరి మీద నేరం మోపుతూ ఉంటాడు. వాడు పడద్రోయబడినాడని ప్రకటన గ్రంథం 12:10-11 వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాన్ని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మరణం వచ్చినా భయపడరు భక్తులు. చెప్పినాను కదా, మరణం వారికి ఒక ఓటమి కాదు. హతసాక్షులు ఓడిపోలేదు, వాళ్లకు గొప్ప బహుమానం పరలోకమందు ఉన్నది. వారు ప్రాణాలు ఇచ్చేసినారు అంతే, ప్రాణాలు సైతం వారు లెక్కబెట్టలేదు. యేసు రక్తం ద్వారా విజయం పొందినారన్నమాట. అయితే రోమిలకు రాసిన 15:20 ఉంది, సమాధానకర్తయు దేవుడు సాతానును శీఘ్రంగా మీ కాళ్ళ క్రింద చితక ద్రోక్కిస్తాడు. అంటే క్రీస్తు రక్తం ద్వారా నీవు మరణ భయం నుండి విడిపింపబడి జీవము పొందుకుంటున్నావు, ధైర్యాన్ని పొందుకుంటున్నావు, భయము పారద్రోలబడింది. మరణ భయం అంటే నీకు లేదు, అది పెద్ద ఆశీర్వాదం. యేసు రక్తం ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా నీకు కలిగిన గొప్ప ధైర్యం. అంటే మనం మరణం కొరకు అసలు మనం ఆలోచించడం లేదు. ఇట్స్ నథింగ్, ఇట్స్ ఓన్లీ ప్రమోషన్ టు గ్లోరీ. నువ్వు ప్రభు దగ్గర పోతున్నావు అంతే, నీకు మరణం అంటే భయం లేదు. మరణం యొక్క బలం నుండి విడిపించడానికే యేసు క్రీస్తు లోకానికి వచ్చి ఆయన శరీర ఆకారంలో ఒక నరుని వలె ఈ లోకానికి వచ్చి మరి తన ప్రాణం అర్పించి మరణ భయము, మరణం యొక్క బలం గల వారి చేతిలో నుండి మనల్ని ఏం చేసినాడట? విడిపించినాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక మరణ భయం మనకు లేదు, మనము జీవపు వాసన కలిగిన వారం. వీఆర్ ఫుల్ ఆఫ్ ద లైఫ్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒక ఆశీర్వాదం. మరి 10వది చూస్తే దేవుని
మరి ఆశీర్వాదం యేసు రక్తం ద్వారా నీకు కలిగింది ఏంటంటే శాపముల నుండి విడుదల పొందినావు. శాపం పాపము చేసిన వారు తప్పకుండా వారి సంతానానికి శాపాన్ని అందిస్తున్నారు. వాక్యంలో మరి నామములలో కూడా ఒక నామం ఉంది, తండ్రుల పాపము పిల్లల ఒడిలో వేయవాడు. ఇట్ కమ్స్ డౌన్ ద జనరేషన్. ఇక్కడ పాయిజన్ పెట్టింది ఒలికిందంటే కిందికి వెళ్తుంది, ఇక్కడ అమృతం పెట్టినాను ఒలికిందంటే కిందికి వెళ్తుంది అమృతం. అందుకే మనం చేసిన పాపము ఎక్కడ పోదు, అన్లెస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ యూ. ఆ పాపం నిన్ను చుట్టేసుకుంటుంది, పాపం పట్టేసుకుంటుంది, బంధకాలు అన్నమాట పాపం అంటే. అయితే మరి ఈ పాపము నుండి, పాపం ద్వారా వచ్చింది శాపం, ఆ శాపం నుండి విడిపించినాడు యేసు తన రక్తం ద్వారాని గలతీ పత్రిక 3:13 చూడండి. గలేషియన్స్ 3:13, నీకు యేసు క్రీస్తు రక్తము చిందించడం ద్వారా, 13వ వచనం 3:13, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనుల కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించాను. మ్రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. మ్రానే ఒక శాపగ్రస్తమైంది, ఆ మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. యేసుక్రీస్తు రక్తము చిందించడం ద్వారా మనకు శాపానికి బదులు ఆశీర్వాదం, అంటే మార్పిడి, దైవిక మార్పిడి అది. ఆయన మన శాపాలన్నీ తీసుకున్నాడు, పాపాలన్నీ తీసుకున్నాడు, మన రోగాలన్నీ భరించినాడు, మన వ్యసనాలన్నీ తీసుకున్నాడు, మన సంకటాలు, మన దుఃఖం, మన రోదన వేదన, మన భయాలన్నీ కూడా తీసుకొని ఆ రక్తం ద్వారా మనకు కలిగింది అన్నీ ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన ప్రతి ఆశీర్వాదానికి వారసులం అయిపోయినాము. శాపము తొలగింపబడింది యేసు రక్తం చిందించడం ద్వారా అని అర్థం. సరే ఇప్పుడు ఎన్నైనాయి 10 ఆశీర్వాదాలు మీరు విన్నారు. ప్రభా, నీ పరిశుద్ధ నామన స్తోత్రం తండ్రి. మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే బద్దులమై ఉన్నాము, ఎందుకంటే మమ్మల్ని పాపం నుండి, శాపం నుండి, భయంకరమైన దుర్నీతి నుండి, అంధకారం నుండి, శాపాల నుండి విడిపించినావు. నీ ఏ రక్తం ద్వారా మాకు ఎన్ని విజయాలు ఉందో ఈరోజు 10 ధ్యానించినావు. ఎంత వివరించినా తక్కువే తండ్రి, నీకు స్తోత్రం. మా పాప రుణాన్ని నీవు మాఫీ చేసినావు తండ్రి, నీకు వందనాలు. మా రోగములన్నీ భరించినావు, మా వ్యసనములను భరించినావు, మా శాపములను తొలగించినావు. మాకు నీతిమత్వం ఇచ్చినావు, సమాధాన స్థితి ఏర్పాటు చేసినావు. మాకు కలగదంటూ ఏది లేదు నీ రక్తం ద్వారా. సాతానుపై విజయం ఇచ్చినావు తండ్రి, నీకు స్తోత్రం. సంతోషం, సమాధానం ఎంతో ఇచ్చినావు. ఈ నీ మార్గం కొరకు వందనాలు చెల్లిస్తున్నావు. నీ రక్తం కొరకు మేము నిన్ను స్తుతిస్తున్నాము, కొనియాడుతున్నాము. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, చేరి వచ్చిన బిడ్డలందరినీ రక్తంతో కప్పమని, జూమ్లో యూట్యూబ్లో ఉన్న బిడ్డలను మీరు ఆశీర్వదించి, రామ్నగర్లో మరి పని ఆరాధనలో పాల్గొంటున్న వారికి కూడా మీ దీవెన దయచేయమని, తిరిగి మేము సాయంకాలము కూడుకొని నీ యొక్క ఆశీర్వాదాలను, రక్తం ద్వారా ఆశీర్వాదాలను ధ్యానించడానికి, ఎన్నెన్నో నేర్చుకోవడానికి మీరు కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. భాగము
ప్రభుకి అనుగ్రహిస్తావా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ.